రాష్ట్రంలో ఎండ తీవ్రత తగ్గింది. వర్షాలకు ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ నగరంలో అక్కడక్కడ వర్షం పడింది. మరో 4 రోజుల పాటు వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. కొన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉదయం నుంచి మబ్బులతో కూడిన ఎండలు భగ్గుమన్న సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. జిల్లాలు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ ఏరియాల్లో భారీ వర్షం పడింది. సుచిత్ర, బషీరాబాద్, కొంపల్లి, దూలపల్లి, బహదూర్పల్లి, గండిమైసమ్మ, దుండిగల్, బౌరంపేట్, మల్లంపేట, జీడిమెట్ల ఏరియాల్లో వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు పడుతుండటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. మొన్నటి వరకు 46 డిగ్రీలకు పైగా నమోదైన టెంపరేచర్లు వర్షం కారణంగా తక్కువగా నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా అర్లీటీ మండలంలో 42 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మరో 4 రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉపరితల ఆవర్తనం బలహీనపడినప్పటికీ దాని ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 4 రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు యెల్లో వార్నింగ్ ఇచ్చారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే 13న రాష్ట్రంలో హెవీ రెయిన్స్ కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఆ రోజు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మధ్యాహ్నం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు అధికారులు.